ఇవాళ రోజం ఉంది, ఎంత అవమానించారండి. హైకోర్టు మీకు తీర్పు చెప్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆమెను శాసనసభలో కలవ చేయండి అంటే ఏంటి అసలు? ఎక్కడి డెమోక్రసీ? ఏం చట్టాలు ఇవి? ఎక్కడికి తీసుకువెళ్తున్నాం మనం ఈ వ్యవస్థని? నేను పడకూడదు కానీ గడిచిన వారం రోజులుగా పుంకాను పుంకాలుగా మనం టీవీలో వార్తలు చూస్తున్నాం. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతులం వ్యవహరించవలసినటువంటి తీరు ఇదేనా? ప్లీజ్ ఉండని అమ్మా, వాళ్ళు ఉండని, ఉండని ఇబ్బంది ఎందుకు? కాబట్టి మీ అందరికీ మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇవాళ నేను మన పద్మ గారికి చెప్తున్నాను, ఏదైతే మనకి అట్రాసిటీస్ ఉన్నాయి, నేషనల్ యావరేజ్ స్టేట్ యావరేజ్ తీసుకోండి, అట్రాసిటీస్ కానీ లేదు, అలాగే యాంటీ డౌరీ సిస్టమ్ యాక్ట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ లో మీకు ప్రావిజన్ ఉంది. తర్వాత పిల్లలు మగపిల్లాడు పుడితే ఎత్తి ముద్దాడుకుంటున్నటువంటి అత్తమామలు, ఆడపిల్ల పుడితే ఎందుకమ్మా నీకంత ఇది? మార్టాలిటీ రేట్ చూడండి, ఫీమేల్ బేబీస్ మార్టాలిటీ రేట్. ఇఫ్ యూ కెన్ గో త్రూ ది ఫ్యాక్ట్స్, ఇఫ్ యూ కెన్ అనలైజ్ ది సిచ్యువేషన్, వాట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. ఏమ్మా నేను అడుగుతున్నాను, మీరు ఒక తల్లే కదా, వీటన్నిటిని మనం మానవత్వంతో ముందుకు తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ పద్మ గారు. వీటన్నిటికీ కూడా ఒక మంచి సొల్యూషన్ ని ఆమె ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మహిళా నాయకులు కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది, ఆమె సాహసోపేతంగా ముందుకు పోతారని నాకు తెలుసు. ఆ వెళ్లేటప్పుడు మనం కాస్త ఏం పర్వాలేదు పద్మ, గో అహెడ్, నేను ఉన్నామని ఒక్క మాట, ఒక్క మాట ఆమెకి నమ్మకాన్ని ఇస్తుంది, భరోసా ఇస్తుంది, ముందుకు తీసుకువెళ్తుంది. దయచేసి ఆ ప్రయత్నంలో మనందరం కూడా ఆ కార్యోన్ముఖులమై ఆమెను ముందుకు నడిపిద్దామని. ఈ పదవిని మీకు కట్టబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మరొకసారి చెప్తున్నాను, రైట్ పర్సన్ ఇన్ ఏ రైట్ పోస్ట్, గుడ్ చాయిస్ ఆఫ్ ది అవర్ చీఫ్ మినిస్టర్ ఇస్ 100% రైట్, 100% రైట్, 100% రైట్. ఆమె న్యాయం చేస్తారని విశ్వసిస్తూ నమ్ముతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.